అంటే కాంగ్రెస్ ఒక ఓట్ బ్యాంకును షర్మిల పార్టీ చీల్చే వ్యూహంలో భాగమే షర్మిల పార్టీ ఆవిర్భవించింది. ఎప్పుడు కూడా రాజకీయాలు మ్యాథమెటిక్స్ కాదు. నువ్వు నీళ్ళు కలిసి ఇద్దరం కావడానికి ఒకసారి మూడు అయితే ఒకసారి జీరో అవుతాయి. కాబట్టి ఒకరినొకరు చీల్చేదే లేదు. ప్రజలు ఎవరేమంటుంటారో ఎవరు పోతారో వారు నిర్ణయించుకోవాలి తప్ప నేను చీలుస్తానని నువ్వు చీలుస్తాను లేదు. ఓకే, ఒకటే ఒక వర్గీకరణ ఉండదు. ప్రభుత్వం ప్రభుత్వ వ్యతిరేకత అనే వర్గీకరణే ఉండదు. వర్గీకరణ ప్రజలు చాలా రకాలుగా చూసుకుంటారు. కాబట్టి ఇవేమీ మాకు సంబంధం లేదు. ప్రజలతోనే మా ఎజెండా.